శ్రీమాత మనకందరికీ కూడా ప్రతిరోజు ఒకేలా ఉండదు మనస్సు మనసు కానివ్వండి బుద్ధి కానివ్వండి రోజు రోజుకి మారుతూ ఉంటుంది సంఘటన సంఘటనకి మారుతూ ఉంటుంది చంద్రమా మనసోజాత అన్నారు మనస్సుని అదుపులో ఉంచేవాడు చంద్రుడు ఆ చంద్రశక్తి ఈ చంద్రుడు పాడ్యమి నుండి పౌర్ణమి అమావాస్యల వరకు పదహారు కళలతో ఒప్పుతూ ఉంటాడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు పెరుగుతూ ఉంటాడు పౌర్ణమి నుండి అమావాస్య వరకు తరుగుతూ ఉంటాడు వీటిని బట్టి మన యొక్క మానసిక స్థితి కూడా మారుతూ ఉంటుందని యోగశాస్త్రం చెప్తుంది పాఠ్యము నుండి ఈ పదహారు తిథుల్ని మనం తీసుకుంటే అంటే పౌర్ణమి అమావాస్య కలుగుంటే పదహారు తిథులు లేకపోతే పదిహేను తిథులు ఒక్కొక్క తిథికి ఒక నిత్యాదేవత తిథులనే నిత్యలు అంటారు ఆ దేవత ఆ తిథిని పాలిస్తూ ఉంటుంది ఆ రోజంతా ఆ దేవత అధీనంలో ఉంటుంది ఈ నిత్యాదేవతలే కామేశ్వరి భగమాల్ని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి ఆ పరమేశ్వర పరమేశ్వరి తీస్తే నిత్యే వరకు నిత్యలు ఇవన్నీ ఖడ్గమాల్లో వస్తాయి మనకు అందరికీ తెలిసింది కాకపోతే ఈ నిత్యల పేర్ల వెనక్కు కూడా ఈ నిత్యల్ని ప్రతిరోజు ఒక్కొక్క నిత్యని ఉపాసన చేస్తే మనకి ఎటువంటి మార్పులు మనలో కలుగుతాయి అన్నదానికి సూచికగా పేర్లు ఉన్నాయి మొట్టమొదటి నిత్య పాడ్యం నాడు కామేశ్వరిని పూజించాలి కామేశ్వరి అమైం సకలహ్రీం నిత్య క్లిన్నే మదద్రవే సౌహు అం కామేశ్వరి నిత్య శ్రీపాదుకా పూజయా మితత్వ నమ ఇది ఆవిడ మంత్రం ఇలా అందరికీ ఉన్నాయి కానీ ఒక్క మంత్రం మాత్రం చెప్తాను కావలసిన వాళ్ళు నన్ను సంప్రదిస్తే మిగతా మంత్రాలు కూడా నేను మంత్రదీక్ష ఇస్తాను దీక్ష తీసుకుని చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ కామీశ్వరిని ఉపాసిస్తే కామ ఈశ్వరి మనకి మనం చేసే ఈ పనులన్నిటికీ కూడా వెనకాతల కారణం ఏమిటి కోరిక ఆ కోరికని గమనించి అదుపులో ఉంచుకునే శక్తిని మనకు లభిస్తుంది కామ ఈశ్వరి అసలు విశ్లేషణ చేస్తాను ఇది నాకు అవసరమా దీనికోసం ఇంత తాపత్రయపడాలా దీనికోసం ఇంత నా జీవితాన్ని నేను వెచ్చించాలా ఇటువంటి ఒక ప్రజ్ఞానం ప్రసిద్ధమైన జ్ఞానం కలుగుతుంది అది కామేశ్వరి ఆ కామేశ్వరిని ఈ మంత్రం పూర్తిగా రానివారు ఐం హ్రీం త్రీం కామేశ్వరీ నిత్యాదేవతాయే నమ పాహిమాం రక్షమాం చాలు ఐం హ్రీం త్రీం కామేశ్వరీ నిత్యాదేవతాయే నమ పాహిమాం రక్షమాం ఇదో నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడము ఈ మంత్రంతో ఒక షోడశ ఉపచార పూజ చేయడము ఈ మంత్రంతో ఒక సువాసనికి అర్చన చేయడము ఏదో రకంగా ఆ కామేశ్వరి అన్న శబ్దాన్ని మనం పలుమార్లు ఉచ్చరించాలి ఉచ్చరించినప్పుడు మీరు గమనించండి క అన్నది అనాహతల్లో ఉంటుంది మ అన్నది మణిపూరంలో ఉంటుంది కామ ఈ అనేది విశుద్ధిలో ఉంటుంది ష అన్నది మూలాధారంలో ఉంటుంది ర అన్నది స్వాదిష్టాలను ఉంటుంది అంటే ఏంటి ఈ పై చక్రాల్లో ఉన్నటువంటి ఆ శక్తి ఈ కింద చక్రాల్లో ఉన్నటువంటి మలినాల్ని ఆ వికారాల్ని పోగొట్టడానికి ఈ ఈ క్రిస్ క్రాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు అది మనకు ఉపయోగపడుతుంది కామీశ్వరి అన్న శబ్దం ఆ శబ్ద తరంగాలు మనకు తెలియకుండా ఈ యొక్క ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇకపోతే రెండవ రోజు భగమాలిని పాఠ్యం తర్వాత విధి వస్తుంది భగము అంటే సూర్యుడు భగము అంటే యోని భగము అంటే సూర్యుడు భగము అంటే చైతన్యము ఒక సూర్యుడికే అంత చైతన్యం ఉన్నప్పుడు భగమాలిని అనేక భగముల్లో మాలగా ధరించినటువంటి ఆ దేవత విధిరాడు అధిష్టాన దేవత అవుతుంది ఆ దేవతని వైదిక పరంగా వేరే మంత్రం ఉంది అది తర్వాత మనం నేర్చుకోవచ్చు ఐం గ్రీన్ డ్రీమ్ భగమాల్ని నిత్యా దేవతాయినమ పాహిమాం రక్షమాం ఆ రోజు పొద్దున్నే ఆ దేవతని కానీ మనం జపం చేసుకున్నా స్మరించినా పూజ చేసిన అనేక కోట్ల సూర్యులకు ఉన్నటువంటి చైతన్యం మనకి ఆ రోజు లభిస్తూ ఉంటుంది ఇందులో సందేహం లేదు అంటే బగబగా వండిపోతావా అని వితండంగా చెప్పక్కర్లేదు తెలియకుండానే మనకి ఏ సంఘటన అయినా ఎదుర్కొనేటువంటి శక్తి తప్పకుండా లభిస్తుంది భగమాలిని క్రియేటివిటీ పెరుగుతుంది అంటే సృజనాత్మక శక్తి పెరుగుతుంది అందరూ చెప్పినటువంటి శ్లోకం మనం చెప్పం కొత్తగా శ్లోకాలు పుట్టుకొస్తూ ఉంటాయి కొత్తగా మంత్రాలు కూడా దర్శించవచ్చు మార్పు మొదలయ్యింది ఎప్పుడు మొదలైంది మన కామేశ్వరి అనుగ్రహం ఉన్నప్పుడు కోరిక మీద అదుపు ఉన్నప్పుడు బోల్డ్ సమయం మనకు మిగిలింది లేకపోతే సమయం అంతా కోరికలమైన కాస్త తిరుగుతున్నాయి కదా వెళ్ళిపోతూ ఉంటుంది కోరికలనే గుర్రాలమైన కాకపోతే ఈ జీవుడు పరిగెడుతున్నాడు ఎందుకంటే పార్థసారథి లేదు కాబట్టి పార్థసారథి ఉంటే గుర్రాలనే అదుపులో ఉంచుతాడు ఆ పార్థసారథి లేడు అంటే ఉన్నా కూడా ఆయన్ను లేపలేదు ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరు అని మన సాధనతో ఆ శక్తిని ప్రేరేపించలేదు అందువల్ల కామేశ్వర అనుగ్రహం ఉంటే కానీ మనకి అదుపులో ఉంచుకునే శక్తి రాదు అది ఉంచినప్పుడు ఈ చైతన్య శక్తి వస్తుంది సృజనాత్మక శక్తి వస్తుంది కామేశ్వరి ఇంకా మూడో రోజు తృతీయ కామేశ్వరి భగవాన్ని నిత్యక్లిన్నే నిత్యక్లిన్నే ఈ మంత్రం చాలా సూక్ష్మమైన రహస్యమైన మంత్రం ఇది నేను మేము చెప్తున్నందుకు చాలామంది నన్ను విమర్శించవచ్చు అయినా సరే మా గురువు గారు చెప్పారు కాబట్టి ఎవ్వరికీ జడవకు ధర్మం ఏదో చెప్పు రహస్యం ఏదీ లేదు అందరికీ విద్య పొందడానికి అర్హత ఉంది కుల మత జాతి వివక్షం లేకుండా చెప్తూ ఉండని మా గురువుగారు అమృతానంద సరస్వతి ఆజ్ఞాపించారు కాబట్టి నేను చెప్తున్నాను నిత్య అంటే ఎల్లప్పుడూ క్లిన్నా అంటే ప్రవహించేది అంటే మనలో ఉన్నటువంటి అహంకారం పాషాణంలా మారిపోయినప్పుడు మనం ముందుకి వెళ్ళలేం ఎటు కాకుండా ఒక రాయిలా ఉంది ఆ రాయిలా ఉన్నటువంటి అహల్యకి రామపాదం తగిలితే అహల్య కింద మారింది అలాగే ఈ రాయిలా ఉన్నటువంటి ఈ యొక్క అహంకారము నిత్యక్లిన్న అన్న మంత్రంతో పారడం మొదలెడుతుంది కరిగి 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 అహంకార మంత్ర ముందుకి కరిగిపోతుంది అంటే అహంకార రహిత స్థితిని చేర చేరడానికి ఈ మంత్రం ఉపయోగిస్తుంది నిత్యక్లిన్నా ఐం హ్రీం శ్రీం నిత్యక్ నిత్యా దేవతాయి నమ పాహి మాం రక్ష మాం ఈ మంత్రం ఎవరికైనా చిన్నపిల్లలు వయసులో ఉన్న వాళ్ళకి బహిష్టు సమయంలో ఏ సమస్యలు వచ్చినా సరే చాలామంది నా దగ్గరకు వస్తారు సరిగ్గా రావు ఒకసారి వచ్చి ఆగిపోతూ ఉంటుంది మధ్యలో కంగారు పడుతుంది ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు టెస్ట్రాస్ట్రాన్ పెరిగిపోతూ ఉంటుంది ఆ అటువంటిదప్పుడు మందులు కూడా పనిచేయనప్పుడు ఉత్తమమైన మంత్రం ఐం హ్రీం శ్రీం నిత్య దేవత ఏ నమ పాహిమాం రక్షమాం మళ్ళీ చెప్తున్నాను ఐం హ్రీం శ్రీం నిత్య దేవత ఏ నమ పాహిమాం రక్షమాం అది కొన్ని వేల సార్లు జపం చేయమన్నారు అమ్మాయిని ఎంతమంది వచ్చినా నా దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సత్ఫలితాలు ఇచ్చింది ఎటువంటి సమస్య ఆ సమయంలో ఉన్నా కూడా ఆ సమస్యను పోగొట్టే అద్భుతమైనటువంటి మంత్రం ఐం హ్రీం శ్రీం నిత్యక్లిన్నా దేవతాయినమ పాయి మా ఇకపోతే నాలుగో రోజు కామేశ్వరి నిత్య క్లిన్న బేరుండా బేరుండా అనే పక్షి ఆ పక్షి యొక్క లక్షణం ఏంటి చాలా ఎత్తు నుండి ఎగురుతూ ఉంటుంది బేరుండ శక్తి గండ బేరుండా అంటారు ఆ బేరుండ శక్తి ఎత్తు నుండి ఎగరడం అంటే ఏమిటి మనకు ప్రతి సమస్యని ఊర్ధ్వంలో ఉండి గమనించే శక్తి వస్తుంది మన ఉన్నప్పుడు ఇది అంత అదంతుల భవనం ఇదేమో గుడిచ ఈ తారతమ్యాన్ని మనకి తెలుస్తూ ఉంటాయి పైకి వెళ్ళామనుకోండి ఫ్లైట్లో వెళ్ళామనుకోండి అంత సమానమే రాకెట్లో వెళ్ళామనుకోండి ఇంకా అంత ఇంకా పైకి పైకి వెళితే సమస్థితి వస్తుంది సుఖదుఖాల్ని సమస్థితిలో చూసేటువంటి అద్భుతమైన శక్తి వస్తుంది బేరుండా అన్నది అదే మన నిజమైనటువంటి శక్తి అంటే మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అక్కడ పెరుగుతుంది ప్రతి సమస్యని ఒక సమస్యగా పరిష్కరించకుండా అది నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి వచ్చినటువంటి అవకాశం కింద గమనిస్తూ ఆ శక్తిని పుంజుకుంటాడు ఉపాసకుడు ఐం హ్రీం శ్రీం నిత్యా దేవత ఈ రమహ పాహిమాం రక్షమాం ఇది రఘుమంత్రం అసలు మంత్రం కావలసిన వాళ్ళు తర్వాత నేర్చుకోవచ్చు ఇకపోతే ఐదవ రోజు పంచమి కామేశ్వరి భగవాన్ని నిత్యకులన్నే పేరుండే వహ్ని వాసిని వహ్ని అంటే మంట వాసిని అంటే మంటలో ఉన్నది అంటే ఏమిటి అర్థం మన చుట్టూరా ఒక అగ్ని వలయాన్ని ఏర్పరుస్తుంది ఆవిడ ఈ వహ్నివాసిని అనే దేవత ఇతరులెవరూ మనల్ని హింస పెట్టకుండా ఇతరమైన ఆలోచనలు మనల్ని పక్కదారి పట్టించకుండా జ్ఞానం అనేటటువంటి అగ్ని వలయాన్ని మన చుట్టూరా పెట్టి కాపాడుతున్నటువంటి దేవతనే వహ్ని దాన్ని వా వహ్నివాసిని దాన్ని దాటి ఎవరైనా ఉచ్చేరా మసిపోవాల్సిందే అటువంటి వహ్నివాసిని అనే దేవతని ఐం ప్రీం ప్రీం వక్నివాసిని దేవతాయే నమ పాహిమాం రక్షమాం అని ఆ దేవతని కొలవాలి తరువాతి నిత్యల్ని మరో భాగంలో చర్చించుకుంటాం శ్రీమాత